हाय फ्रेंड्स वेलकम टू द चैनल मनम चूडबोतुन्नाम जियो सिनेमास लो वच्चिन बजा वंजब ओक वेब सीरीज रिव्यू अंड वेब सीरीज मोत्तम चूसिन तर्वात ना ओपिनियन चेप्पालनि नाकैते वेब सीरीज नच्चलेदु बट कामेडी सीन्स कोसम अयिते ओकसारि ट्राई चेसानु ट्राई चेयोच्चु अनेदि ఈ వెబ్ సిరీస్ జియో సినిమా యాప్ లో తెలుగు డబ్డ్ వర్షన్ ఉంది అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయం అనుకోసం ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళు చేస్తున్న జాబ్ నచ్చదు సో వాళ్ళు ఒక మ్యూజిక్ కంపెనీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు సో అప్పుడు వాళ్ళకు ఒక పాప్ ఆర్టిస్ట్ అవసరం పడతారు ఎందుకు అంటే అప్పుడు వాళ్ళకు ఒక మ్యూజిక్ వీడియో చేసి అందులో సక్సెస్ అవుదాం అనుకుంటారు ఆ ఫీల్డ్ లో అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి కన్నా నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం లైక్ ఎందుకంటే లైక్ ఈ వెబ్ సిరీస్ లో పాజిటివ్ పాయింట్స్ కంటే నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే స్టోరీ అయితే కొంచెం కొత్తగా ఉంది బట్ స్క్రీన్ ప్లే అయితే బాగాలేదు లైక్ చాలా అన్నెసరీ క్యారెక్టర్స్ ఉంటాయి చాలా అన్నెసరీ సీన్స్ ఉంటాయి ఎంగేజింగ్ గా ఉండదు గ్రిప్పింగ్ గా ఉండదు లైక్ చాలా సీన్స్ మనకైతే బోర్ కొడతాయి లైక్ కొన్ని ట్విస్ట్లు ఉంటాయి బట్ ట్విస్ట్లు కూడా మనం అయితే పెద్దగా ఎంజాయ్ చేయలేము అండ్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పి మనం ఈజీగా ప్రిడిక్ట్ చేయగలుగుతాం బట్ అండ్ ఇంకొక మైనస్ పాయింట్ అంటే మనకి తెలిసిన ఆర్టిస్టులు అయితే ఎవరు ఈ వెబ్ సిరీస్ లో పెద్దగా లేరు ఉన్నారు ఆర్టిస్టులు బట్ వాళ్ళైతే నార్త్ ఆడియన్స్ కి తెలుస్తారు తప్ప మన సౌత్ ఆడియన్స్ కి ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్ కి అయితే వాళ్ళైతే మనకి పెద్దగా తెలియదు జస్ట్ వన్ ఆర్ టూ ఆర్టిస్టులు మనం ఇంతకు ముందే డిఫరెంట్ వెబ్ సిరీస్ చూసాం తప్ప మనకి తెలిసిన ముఖం అయితే ఉండదు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వస్తే బాగానే ఉన్నాయి అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది లైక్ ఇంతకుముందు కూడా చెప్పాను స్టోరీ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకుండా మిగతా ఎన్ని పాజిటివ్స్ ఉన్నా సరే మనకైతే ఆ స్టోరీ ఎక్కదు అండ్ ఆ సినిమా వర్కౌట్ కావదు అని వెబ్ సిరీస్ కూడా వర్కౌట్ కాదు లైక్ ఈ వెబ్ సిరీస్ లో కొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ ఉంది అండ్ కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి లైక్ పంచ్ లైనర్స్ కానీ పంచ్ డైలాగ్స్ కానీ అండ్ వన్ లైనర్స్ కానీ అవైతే వర్కౌట్ అయ్యాయి బట్ ఓవరాల్ వెబ్ సిరీస్ గా చూసినప్పుడు మనకైతే బోర్ అనిపిస్తుంది లాగ్ అనిపిస్తుంది చాలా అన్నెసరీ సీన్స్ ఉంటాయి లైక్ అన్నెసరీ ఇందాక చెప్పినట్టు చాలా అన్నెసరీ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలంటే వెబ్ సిరీస్ అయితే డిసప్పాయింట్ చేస్తుంది అండ్ ఈ వెబ్ సిరీస్ మీరు చూడాలి అనుకుంటే జియో సినిమా యాప్ లో తెలుగు డబ్డ్ వర్షన్ ఉంది అండ్ ఈ వెబ్ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 1.5 out of 5 అండ్ ఇప్పుడు జియో సినిమాస్ మనం చూసుకుంటే కనుక వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ క్వాలిటీ కంటే క్వాంటిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే లైక్ ఎవ్రీ వీక్ ఎవ్రీ డే లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వెబ్ సిరీస్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ అయితే వస్తూనే ఉన్నాయి బట్ వాళ్ళ క్వాలిటీ చూసుకుంటే కనుక క్వాలిటీ అయితే పెద్దగా ఏం లేదు బట్ జియో సినిమా దాని మీద ఫోకస్ చేస్తారని చెప్పి నేనైతే అనుకున్నాను అని ఇందాక చెప్పినట్టు ఈ వెబ్ సిరీస్ కి నేను ఇస్తున్న రేటింగ్ 1.5 out of 5 అని వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే జియో సినిమా యాప్ లో తెలుగు డబ్డ్ వర్షన్ ఉంది ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అంతా సబ్స్క్రైబ్ చేయించండి మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ